హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పురంధేశ్వరి మీడియాకు అందుకే మొహం చూపడం లేదట. నేను వస్తుంటే కనీసం మీరు మీడియా వాళ్ళను కూడా పిలవడం లేదు. చిన్న చిన్నవి కాదు, మెయిన్ మీడియాను పిలవండి. మన వాయిస్ వినిపించాలంటే మెయిన్ మీడియా ఉండాలి. నిన్న మొన్నటి వరకు మీడియా గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఇవి. నిజమే, బీజేపీ రాష్ట్ర చీఫ్గా ఆమెకు అధికారం, ఆ ప్రచారం కావాల్సిందే. ఎవరూ తప్పు పట్టరు. కానీ కీలకమైన సమయంలో మాత్రం మీడియాకు ఆమె ముఖం చాటేయడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. మేడం వస్తున్నారు, మీడియాను పిలుద్దామా అని తాజాగా ఓ నాయకుడు చెప్పారు. దీనికి ఆమె కస్సున బుసు కొట్టారట. మైండ్ ఉందా లేదా, సమయం సందర్భం చూసుకోవక్కర్లేదా, ఎప్పుడు పడితే అప్పుడు మీడియాను పిలుస్తారా అని ఫోన్లోనే నిప్పులు జరిగారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి శనివారం, ఆదివారం ఆమె ఏపీలోనే ఉంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతోనూ మాట్లాడుతున్నారు. కానీ గత 2 వారాలుగా మాత్రం మీడియాకు ముఖం చాటేస్తున్నారు చిన్నమ్మ. సైలెంట్గా పరచురకు, రాజమండ్రికి వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇదే సమయంలో స్థానిక నాయకులకు కూడా కొన్ని సూచనలు చేశారని బీజేపీ నేతల మధ్య చర్చ సాగుతోంది. ఎవరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడొద్దు అన్నది దాని సారాంశం. దీంతో మీడియా ముందుకు వచ్చేందుకు మిగిలిన నాయకులు కూడా రావడం లేదు. వచ్చినా మోడీ భజన, సీతమ్మ స్తోత్రాలతో సరిపుచ్చుతున్నారు. మరి దీనికి కారణమేంటి అనేది చూస్తే 3 ప్రశ్నల విషయంలో చిన్నమ్మ చిరాకు పడుతున్నారట. 1, కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఒరిగిందేంటి? 2, ఏపీ వైసీపీ హయాంలో 14 లక్షల కోట్ల అప్పులు చేసిందని చెప్పారు కదా. మరి చంద్రబాబు ఆ అప్పులన్నీ కలిపి 9.7 లక్షల కోట్లని తేల్చారు కదా, ఇప్పుడు ఏమంటారు? 3, కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? ఈ ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మీడియా నుంచి తప్పించుకుంటున్నారని కమలనాథులే పెదవి విరుస్తున్నారు.